अथ द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरम् अव्यक्तम् तेषां के योगवित्तमाः అర్జునుడడిగెను నీ భక్తియుత సేవలో సదా మగ్నులైనవారా అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారా వీరిరువురిలో ఎవరు యోగజ్ఞానమున పరిపూర్ణులని భావింపబడుదురు శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్తాః उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः శ్రీకృష్ణ భగవానుడు పలికెను నా స్వీయ రూపమునందు మనస్సును లగ్నము చేసి దివ్యము ఘనము అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావించును అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయగ తే ప్రాప్నువంతి మామేవ ఇంద్రియాతీతమును సర్వవ్యాపకమును అచింత్యమును మార్పురహితమును స్థిరమును అచలమును అగు అవ్యక్త తత్వమును సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల యెడ సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూత హితులైన వారు సైతము అంత్యమున నన్ను పొందుదురు క్లేశోధికతరః తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిః దుఃఖం దేహవద్భిః అవాప్యతే అగోచరమైన నిరాకార బ్రహ్మమందు ఆసక్తితో కూడిన మనస్సు గలవారికి అభ్యుదయము చాలా క్లేశకరము. ఆ విధానమున ప్రగతి నందుట దేహధారులకెప్పుడును కష్టతరమే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. పార్థ, తమ కర్మలనన్నింటినీ నాయందు విడిచి అన్య చింత లేక నాయందలి భక్తియుత సేవలో నిమగ్నులగుచు తమ మనస్సులను నాయందు స్థిరీకరించి నన్నే ఎల్లప్పుడూ ధ్యానించు వారిని జనన మరణ రూప సంసార సముద్రము నుండి సత్వరముగా రక్షించును. నివేశయ నివసిష్యసి మయ్యేవ
అత ఊర్ధ్వం న సంశయః. దేవాది దేవుడనైన నాయందు మనస్సును స్థిరముగా నిల్పుము. నీ బుద్ధినంతను నాయందే నియుక్తము చేయుము. ఈ విధముగా నీవు నిస్సంశయముగా నాయందే నివసింపు. అథ చిత్తం సమాధాతుం న శక్రోషి మయి స్థిరం. అభ్యాస యోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. ఓ అర్జున ధనంజయ, నీ మనస్సును నిశ్చలముగా నాయందు ఉంచజాలవేని సాధన భక్తిని అభ్యసింపుము. ఈ విధముగా నన్ను పొందునట్టి కోరికను అభివృద్ధి చేసుకొనగలవు. అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కురువన్ సిద్ధిం అవాప్స్యసి. భక్తియోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మననరించుటకు యత్నింపు. ఏలయన, నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణస్థితిని పొందగలవు. అథైతదపి అశక్తోసి కర్తుం మద్యోగం ఆశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను త్యాగము చేసి ఆత్మస్థితుడవగుటకు యత్నింపు. శ్రేయోగి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగః త్యాగాత్ శాంతిః అనంతరం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడవగము. అయినప్పటికీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది, కాని సర్వకర్మ ఫలత్యాగము మనుజునకు మనశ్శాంతినిచ్చును, కనుక అది ధ్యానము కన్నను మేలితరమైనది. మైత్రః కరుణయేవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢ నిశ్చయః. ద్వేషము లేనివాడును, జీవులందరికీ దయతో కూడిన మిత్రుడును, మమత్వము లేనివాడును, అహంకార ముక్తుడును, సుఖ దుఃఖములందు సమభావము కలవాడును, సహనశీలుడును, సదా సంతుష్టుడును, ఆత్మ నిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నాయందు లగ్నము చేసి దృఢ నిక్షయముతో నా భక్తియందు నియుక్తుడైనట్టి భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఎవ్వరిని కష్టమునకు గురి చేయనివాడును,
ఎవరి వలన కూడా కలత చెందని వాడును, సుఖ దుఃఖములకును భయోద్వేగములకును అతీతుడైన వాడును నాకు మిక్కిలి ప్రియుడు. అనపేక్షగా శుచిర్దక్షగా ఉదాసీనో గతవ్యథగా సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తగా సమే ప్రియగా. సాధారణ కార్యకలాపములను ఆశ్రయింపనివాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడును, సర్వ విధల నుండి ముక్తుడైన వాడును, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడును అగు నా భక్తుడు నాకు మిగుల ప్రియుడు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యసమే ప్రియగా. ఉప్పొంగుట గాని దుఃఖించుట గాని తెలియనివాడు, శోకించుట గాని వాంఛించుట గాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండింటినీ త్యాగము చేసిన వాడు నాకు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్య నిందా మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యెడల సమభావము కలిగిన వాడును, మానవమానములందు శీతోష్ణములందు సుఖదుఃఖములందు నిందాస్తుతులందు సమబుద్ధి కలిగిన వాడును, దుష్ట సహవాసము నుండి ముక్తుడైన వాడును, సదా మౌని సంతుష్టుడు, నివాసమేదైనను లెక్క చేయని వాడును, జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుత సేవయందు నియుక్తుడైన మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. యథోక్తం పర్యోపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ నీ ప్రియాః. నన్నే పరమగమ్యముగా చేసుకొని భక్తియోగమను ఈ అమృత పదమును అనుసరించుతూ శ్రద్ధతో దీనియందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః.